हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल प्रियसखी। मैं चैनल हैदराबाद फेमस तवा इडली एला चेयालो चूद्दामु। इडली चटनी तो सांबार तो तिनी बोर कोड़ते ओसारी इला ट्राई चेयंडी, चाला बागुंटुंदी। दीनी कोसम इडली कारम चेसुकोवाली, मुंदुगा स्टव ऑन चेसी पैन पेट्टी पैन पैन 1 टेबल स्पून शनगपप्पु 1 टेबल स्पून मिनपप्पु वेसी दोरगा वेयिंचुकोवाली। इदी कास्त वेगाक इंदुलो 8-9 ఎండుమిరపకాయలు 1 టీ స్పూన్ మిరియాలు, కొంచెం చింతపండు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఎండుమిరపకాయలు మిరియాలు మీరు కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇవి కూడా కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ధనియాలు త్వరగా వేగుతాయండి, అందుకే నేను కొంచెం లాస్ట్లో వేశాను. ఫైనల్గా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 1 టేబుల్ స్పూన్ వేశాను. ఇవి ఆల్రెడీ వేయించి పొట్టు తీసినవి, మీరు పచ్చివి వేస్తే కనుక ముందే వేసుకోండి. మినప్పప్పు శనగపప్పు వేసినప్పుడే వేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేశాక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వేశాక కూడా 1/2 నిమిషం పాటు కలుపుకోవాలి. ప్యాన్ వేడికి ఇది వేగిపోతుంది. ఇవన్నీ చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కంప్లీట్గా చల్లగా అయ్యాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. వీటితో పాటుగా కాస్త ఇంగువ, టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, నేను 2 స్పూన్స్ ఉప్పు వేశాను. ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 4 ఇడ్లీస్ తీసుకుంటున్నానండి. వీటికి ఫ్రెష్ ఇడ్లీ కావాలని ఏం లేదు, మార్నింగ్ మిగిలిపోయినాయి, ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. స్టవ్ పైన ఐరన్ తవా పెట్టుకోవాలి. ఇది నాన్ స్టిక్ కన్నా ఐరన్ తవాలో బాగుంటుంది. 3 స్పూన్స్ బటర్ వేస్తున్నాను. బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ ఆయిల్తో అంత బాగోదు. బటర్ వేశాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇడ్లీ కారం, మనం చేసుకున్న ఇడ్లీ కారం ఉంది కదా అది వేసి, 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. బటర్ దీనికి ఎక్కువే ఉంటేనే బాగుంటుందండి, ఇంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ కారం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇంకా కొత్తిమీరని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేశాక ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. దీన్నంతా కొంచెం ఈ మసాలా అంతా స్ప్రెడ్ చేసినట్టుగా అని ఇందులో ఇడ్లీలు పెట్టేసుకోవాలి. నేను 4 ఇడ్లీస్ చేస్తున్నాను. ఇడ్లీలు పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా తిప్పుకుంటే దాంట్లో మసాలా బటర్ అంతా ఇడ్లీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలా 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక వీటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి కింద మనకి మసాలా ఉంది కదా, అదంతా కొంచెం ఇడ్లీలకి అంటుకునేలా కొంచెం దానిపైన వేసి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఇష్టం లేని వాళ్ళు ఇడ్లీలు ముక్కల్లా కట్ చేసుకుని అయినా మసాలాలో వేసి ఫ్రై చేసుకోవచ్చు అండి. అలాగైనా చేసుకోవచ్చు, ఇలా అయినా బాగానే ఉంటుంది. మీకు మరీ క్రిస్పీగా ఇష్టం లేకపోతే రెండో వైపు కూడా 1-2 మినిట్స్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదు మీకు చాలా క్రిస్పీగా కావాలి అనుకుంటే రెండో వైపు ఫ్రై అయ్యాక దీన్ని మళ్ళీ టర్న్ చేసి మసాలా ఉన్న సైడ్ ఇంకొక 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటే చాలా క్రిస్పీ మసాలా ఉండి క్రిస్పీ తవా ఇడ్లీ రెడీ అవుతాయి. చూసారుగా ఎంత సింపుల్గా ఈజీగా తవా ఇడ్లీ చేసుకోవచ్చో, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీతో సాంబార్తో తిన్నదానికన్నా ఇలా ఇడ్లీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.